కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో చిన్నారుల అస్వస్థత ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర జ్వరం జలుబు లక్షణాలతో ఒకే రోజు 14 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వయస్సుల వారీగా పిల్లల్ని వేరువేరు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్స్కు పంపారు అధికారులు. చిన్నారుడు అస్వస్థతకు గురి కావటం తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో చిన్నారుల అస్వస్థత ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర జ్వరం జలుబు లక్షణాలతో ఒకే రోజు 14 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వయస్సుల వారీగా పిల్లల్ని వేరువేరు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్స్కు పంపారు అధికారులు. చిన్నారుడు అస్వస్థతకు గురి కావటం తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.